अस्सलाम वालेकुम नाज़रीन, मैं आप सबकी मेज़बान समीरा खान आप सबका इस्तकबाल करती हूँ HS1 न्यूज़ चैनल पर। आइए नज़र डालते हैं आज की अहम खबरों पर। మరి మహిళలకు 33% రిజర్వేషన్ న్యాయమా అన్యాయమా? అది 100% అన్యాయమే. మరి 100% అన్యాయం ఎట్లా అవుతది? కేవలం 33% రిజర్వేషన్లు అగ్రవర్ణ మహిళలకే కేటాయించడం వల్ల అది అన్యాయము. భారతదేశంలో ఉన్నటువంటి దాదాపు 100 కోట్ల మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సమాన కోటా ఇస్తేనే అది న్యాయం. కాబట్టి ఏలేదు కాబట్టి 33% రిజర్వేషన్ను అది అన్యాయం. కాబట్టి దానికి నిరసనగా మేము ధర్నా చేయబోతున్నాము. ఇంకొకటి, మనకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది సత్యమే కాదంటలేం, కానీ ఎవరికి సత్యము? అగ్రవర్ణాలకి సంతోషం. ఎందుకంటే రాజ్యము జ్ఞానము సంపద భూమి ధనము మొత్తం వాళ్ళది కాబట్టి వాళ్ళకి సంతోషం. ఎస్ఏజిపిసి మైనార్టీకి సంతోషం లేదు, మొత్తం కన్నీళ్లు కష్టాలే. మళ్ళీ నవాబులు ప్రజాకారులని సంతోషమే, కానీ సంతోషం మళ్ళీ దొరలకి రాజ్యము జ్ఞానము భూమి సంపద ధనం వాళ్ళకి ఉంటుంది, సంతోషం మాకు లేదు. మళ్ళీ మాకు కష్టాలే కన్నీళ్ళే. మళ్ళీ ఇప్పుడు 33% మహిళా రిజర్వేషన్ తెచ్చారు, సంతోషమే కానీ మాకు కాదు వాళ్ళకే. దొర దిగుతాడు, దొర సాని అధికారంలోకి వస్తుంది. మరి మాకేంటే అంటే మాకు ఇది మాకు ఏమి, మాకు ఎస్ఏసీబీసీ మైనార్టీకి 80% వాటా కేటాయించాలి. ఇంకొకటి, భారతదేశంలో అగ్రవర్ణాలు 7% మాత్రమే చూడండి, 7% మాత్రమే. మేము మీ సీట్లు మాకు ఇవ్వాలని అంటలేం, 7% ఉండరు కదా, ఆ 7% సీట్లు మీరు తీసుకోండి, మాకేమొద్దు. మిగిలినది మాకు మా వాటా న్యాయంగా 93% ఉన్నాం కదా, 93% ఇవ్వాలని మేము అంటలేం. మాకు 80% ఇస్తే చాలు, మిగిలింది మీరు తీసుకోండి. మీరు 20% ఉన్నారు, మీ 7% మీరు తీసుకొని మిగిలింది మాకు ఇచ్చేయండి. ఆయన మీరు ఇవ్వడానికి మాకెందుకు, మేమే పోరాడి సాధిస్తాం. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చిన మీడియా సోదరులందరికీ జై భీమ్, జై భారత రాజ్యాంగం. ఇంకొకటి, ఇంకొకటి, దేశం అభివృద్ధి చెందాలంటే కేవలము ఒక కులము ఒక వర్ణము ఒక జాతి అభివృద్ధి చెందితే కాదు, దేశంలో ఉన్న సంపన్న కులాలంతా అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందినట్టు. ఒక మనిషి బాగున్నాడంటే అవయవాలంతా బాగుంటేనే బాగున్నట్టు. ఏ ఒక్క అవయవం చెడిపోయినా కూడా అతని వికలాంగుడని అంటూ ఇప్పుడు దేశం కూడా సామాజికంగా ఆర్థికంగా అన్ని రాజకీయాలు వాళ్ళ వాళ్ళ స్వార్థానికి వాడుకుంటున్నాయి కాబట్టి దేశం వెనకబడిపోయింది. కాబట్టి దేశం అభివృద్ధి చెందాలంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలంతా అభివృద్ధి చెందితేనే డెవలప్ అయినట్టు లెక్క. కాబట్టి ఈ బిల్లు రావడం సంతోషే, కానీ ఎప్పుడు మా అప్పుడు అందరికీ న్యాయం.